హలో, అందరికీ నమస్కారం. అంటే ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ మైత్రి మూవీ మేకర్స్ అనమాట. అంటే ఈ చిత్రానికి డైరెక్టర్ వివేక్ ఆత్రేయ అనమాట. అంటే ఈ చిత్రానికి సంగీతం వివేక్ సాగర్ అనమాట. అంటే ఈ చిత్రంలో హీరో ఎవరు? మన న్యాచురల్ స్టార్ నాని గారు అనమాట. అంటే ఈ చిత్రానికి యాక్ట్రెస్ బ్యూటిఫుల్ నజరియా అనమాట. సో మరి అంటే ఇంకేమంటే అంటే సుందరానికి అనాల్సిందే కదా. సో జూన్10 మనందరి ముందుకి అంటే సుందరం వచ్చేస్తున్నారు కాబట్టి సో ఇవాళ నాతో పాటు నానిగారు ఉన్నారు, మాట్లాడేద్దాం రండి. ఇంకా అంటే గింటెల్లో మాట్లాడమే డైరెక్టర్. హలో అండి. సో నేను ఇన్ని అంటేలు అన్నాను మా సినిమాలో కంటే మీ ఇంటర్వ్యూలో ఎక్కువ అంటేలు ఉన్నాయి. అంటేలు ఉన్నాయి అండి ఖచ్చితంగా. కానీ మీ సినిమాలో కూడా మీరు ఫస్ట్ టీజర్ దగ్గర నుంచి అంటే 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 వింటూ ఉన్నాను అయితే. సో యా, అంటే ఇది హిట్ గ్యారంటీ అనమాట. ఇంకా పెద్దది అంటే ఇంకొంచెం ఎక్కువ అనమాట. అంటే ఇది బ్లాక్ బస్టర్ అనమాట. అంటే ఇంకొంచెం కూడా ఎక్కువ అనుకోవచ్చు అనమాట. అంటే ఇది ఇంకా ఫరెవర్ నిలిచిపోయే సినిమా అనమాట. అది అది, దట్ ఈస్ వాట్ వి వాంట్. సో లీలాని సుందరాన్ని మేము మర్చిపోలేము డెఫినెట్గా అని అనుకుంటున్నానండి. నాకు డెఫినెట్గా నాకు సినిమా ఏంటో నాకు ఆల్రెడీ ప్రతి డీటెయిల్తో సహా తెలుసు కాబట్టి చాలా చాలా స్పెషల్ ఫిల్మ్, వెరీ స్వీట్ ఫిల్మ్. అండ్ ఐ థింక్ మన తెలుగు ప్రేక్షకులకి లేదంటే మన ఫ్యామిలీస్కి కానీ అందరికీ ఈ సినిమాలో చూపించిన చాలా విషయాలు రైట్ చాలా కాలం గుర్తుండిపోతాయని నేను అనుకుంటున్నాను. రైట్, నాకు ఇంకో విషయం కూడా చాలా గుర్తుండిపోతుంది, ఇందులో మీ లుక్. లుక్ బాగుందా? చాలా బాగుంది. అంటే మీరు ఏజ్ పరంగా వెనక్కి వెళ్ళినట్టు అనిపించింది. అంటే ఏం చేశారు మీరు? ఎక్కువ అంటే ఏం చేయలేదండి, ఇంత ఇంత గెడ్డాలు లేకపోతే ఆటోమేటిక్గా తగ్గిపోతుందేమో. అండ్ ఆల్సో బికాజ్ సుందర్ అన్నవాడు కొంచెం నీట్ హెయిర్ కట్ అండ్ వెల్ గ్రూమ్డ్ కాబట్టి మీకు తెలియకుండా కొంచెం ఏజ్ తగ్గింది ఫీల్. కరెక్ట్. కానీ కరోనా టైంలో అదే టైంలో కదా మీరు అనుకోవడం, కొంచెం షూట్ చేయడం ఆ టైంలో స్టోరీ కదా ఆ టైంలో జరిగింది. ఆ టైంలో కొంచెం హెయిర్ కట్ చేయడానికి అసలు ఎవరు దొరకలేదు, అన్ని క్లోజ్ ఉన్నాయి కదా. ఐ థింక్ అంత ప్రాబ్లం అయింది మనకు ఒకటి ఫస్ట్ లాక్డౌన్ టైంలోనే, తర్వాత ఇప్పుడు అలా అంత మరి సిచ్యువేషన్ లేదు. అండ్ ఆల్సో మాకు మా టీం ఉంటారుగా మా రైట్ మా హెయిర్ స్టైలిస్ట్లు వాళ్ళు వీళ్ళు, సో అది ప్రాబ్లం కాలేదు. రైట్, ఒకటి రెండు సార్లు షూట్స్ క్యాన్సిల్ అయినాయి అంటే చేస్తున్నప్పుడు ఇలా సెట్లో టీంలో ఎవరో పాజిటివ్ అయ్యారని. సో బట్ కష్టపడి పర్ఫెక్ట్గా ఫినిష్ చేస్తాను. రైట్, ఒకప్పుడు పాజిటివ్ అంటే పాజిటివ్ ఉండేది, ఆ తర్వాత 19లో పాజిటివ్ కాస్త నెగిటివ్ అయిపోయింది. కానీ మళ్ళీ పాజిటివ్ పాజిటివ్ ఆ పాజిటివ్ వేరు, ఈ పాజిటివ్ వేరు ఆల్వేస్. యా యా, కానీ మామూలుగా అయితే ఏమో లుక్ మార్చిన తర్వాత హెయిర్ స్టైల్ కట్ చేసి మళ్ళీ హెయిర్ పెంచాలని చాలా కష్టం అవుతూ ఉంటుంది. బికాజ్ మాకు తెలుసు అది కొంచెం కట్ చేస్తే కూడా పెరగడానికి ఇయర్స్ పట్టేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఫుల్ లైక్ ఈ లుక్లో కనిపిస్తున్నారు మీరు. అండ్ ఏంటండి, ఏదైనా సీక్రెట్ షాంపూ పేరు రివీల్ చేద్దాం అనుకున్నారా? లేదండి, మీరు ఆ తర్వాత దాని తర్వాత మీరు డైరెక్ట్గా ఇలా చూస్తున్నారు కాబట్టి తక్కువ జరిగిపోయిందని మీకు అనిపిస్తుంది. మధ్యలో జరిగిన 5-6 మంత్స్ జర్నీ మాకు తెలుసు కాబట్టి గ్రాడ్యువల్గా జరిగింది. రైట్, ఇక్కడ ఇక్కడ సుందరం చాలా చాలా ఫన్నీగా ఉన్నాడు. సుందరం ఏం మాట్లాడినా ఫన్నీగా అనిపిస్తుంది, పైగా సుందరానికి చాలా గండాలు కూడా అనిపిస్తున్నాయి. భయంకరమైన ద్విచక్ర వాహన గండం అసలు జీవితంలో చూడలేదు. అన్ని రకాలు ఉన్నాయి. అఫ్కోర్స్ సుందరం క్యారెక్టర్ అయినా కూడా నడిపేది ఆ బండి నాని గారే కదా. ఏంటంటే అది తన్నగానే లైట్ ఊడిపోయే బండి నడుపుతున్నప్పుడు అలా అనిపించింది. యాక్చువల్లీ ఆ బండి నడిపే సీన్లు ఉండవు, దానికి మీకు సినిమాలో ఏంటి లాజిక్ కూడా మీకు అర్థమవుతుంది. బట్ జనరల్గా ఎనీ యాక్టర్ అని ఏదైనా సినిమా ఏదైనా పాత్ర అండి, దానికి స్క్రిప్ట్లో వాళ్ళు ఆ పాత్రను ఎంత డీటెయిల్డ్గా రాశారన్న దాన్ని బట్టి క్యారెక్టరైజేషన్ వస్తుంది. సో సుందర్ అన్నవాడు నిజంగా సుందరే అని అనిపించే ఛాన్స్, ఇప్పుడు నాని సుందర్ రోల్ ప్లే చేశాడు అన్న ఫీలింగ్ కంటే మీరు సినిమా చూసి బయటకు వచ్చే టైంలో మీకు నిజంగా ఈ సుందర్ అన్నవాడి లైఫ్ని ఆ సుందర్ అనేవాడిని చూసి వచ్చాం అన్న ఫీలింగ్ వస్తుంది. దానికి కారణం ఏంటంటే ద వే అంటే వివేక్ రైటింగ్లో తను తను ప్రతి సీన్లో చెప్తున్న చాలా డీటెయిల్స్, అసలు ఆ పాత్రలు ఎవరు, వాళ్ళ ఆలోచన ఏంటి అన్నది కూడా మనకు అర్థమే అలా చెప్తుంది చాలా క్రిస్టల్ క్లియర్గా. ఐ థింక్ బికాస్ ఆఫ్ దాట్ అంటే ఎంత డీటెయిల్గా రాశాడంటే స్క్రిప్ట్, నాకు ఫస్ట్ టైం నాకు నరేషన్ ఇచ్చినప్పుడే 4-hour నరేషన్ ఇచ్చాడు విత్ డైలాగ్స్తో సహా కంప్లీట్గా. అండ్ చిన్న చిన్న ఆ మధ్యలో వచ్చే ఇది స్టాక్ షాట్స్ ఉంటాయి చూసారా, సరే ఏదైనా మన ప్రాపర్టీ ఏంటి అసలు ఎక్కడి నుంచి ఎలా అంటే ఆల్మోస్ట్ లిటరల్గా నాకు సినిమా చూపించేసాడు తను. తను అంత క్లారిటీగా ఉన్నప్పుడు యాక్టర్స్కి టెక్నీషియన్స్కి అందరికీ చాలా ఈజీ అయిపోతుంది సినిమా. మా అందరికీ ఎంత బాగా అర్థమైంది, ఎంత కనెక్ట్ అయిందని మీకు సినిమా చూసినప్పుడు అర్థమైపోతుంది. అయ్యో, మాకు టీజర్ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది బికాజ్ చాలా చాలా కనెక్ట్ అయిపోయారని. అంటే కొన్ని కొన్ని డెఫినెట్గా మీ లైఫ్లో జెర్సీ అనేది అది లైఫ్ లాంగ్ ఉండిపోయే సినిమా. అండ్ ఆ తర్వాత ఇది అంటే సుందరానికి చెప్పుకోవచ్చా? డెఫినెట్లీ అండి, జెర్సీ, షామ్,
అంటే సుందరానికి అన్ని ఇప్పుడు నెక్స్ట్ రాబోయే దసరా ఐ థింక్ ద లైన్అప్ ఇస్ స్పెషల్ ఫ్రమ్ ద ఆల్ రైట్ దసరా గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి డెఫినెట్గా అండ్ ఈ ఫిలిం బ్లాక్ బాస్టర్ ఫర్ ఎవర్ తర్వాత ఉండిపోయే ఫిలిం అయిన తర్వాత నెక్స్ట్ అది లైన్లోకి వచ్చేస్తుందేమో నాకు తెలిసి అయితే అంటే సుందరానికి స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్లోకి వచ్చినప్పటి నుంచి మార్కెట్లో ఏం టాక్ అంటే చాలా న్యాచురల్ స్టార్ ఇందులో ఉన్నారు దాంతోపాటు న్యాచురల్గా నటించే యాక్ట్రెస్ ఇందులో ఉన్నారు దాంతోపాటు న్యాచురల్గా ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ అండ్ చాలా న్యాచురల్గా స్క్రిప్ట్ని మనందరికీ ఇచ్చే వివేకాత్రియ సో ఇలా ఇన్ని కలిసే అన్నమాట ఇన్ని న్యాచురల్స్ ఉన్నాయి అంటే న్యాచురల్గా అనిపెట్టాల్సింది సినిమా పేరు ఇంటర్వ్యూ వరకు బాగుంది అంటే సుందరానికి చాలా బాగుంది నేను దీన్ని అస్సలు డిస్టర్బ్ చేయాలనుకోలేదు సో మీరు చెప్పండి అలా కొన్ని కొన్ని కుదిరేస్తాయంటారా నువ్వు అంటే ఐ థింక్ కథ వెతుక్కుంటుంది అనుకుంటాండి నా ఐ జెన్యున్లీ ఫీల్ ఇప్పుడు చాలామంది అంటుంటారు కదా ఈ కథ వాళ్ళకి చెప్పాము వాళ్ళు వీలు చేశారు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటే నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఖైదీ సినిమా కృష్ణ గారికి చెప్పారంటే చిరంజీవి గారు చేశారు అది చిరంజీవి గారి కోసమే పుట్టిందేమో అనిపిస్తుంది ఆ కథ సో ఐ థింక్ కథ వెతుక్కుంటుందండి తనకి ఎవరు కావాలన్నది చాలా దారులు జరగచ్చు కానీ దట్ వాజ్ నెవర్ మెంట్ టు బి అన్నట్టు అనమాట ఫైనల్గా ఎవరి దగ్గర అయితే రీచ్ అవుతుందో సో ఇట్ సెలెక్ట్స్ ఇట్స్ టెక్నీషియన్ ఇట్ సెలెక్ట్స్ ఇట్స్ ఆర్టిస్ట్ అని నేను నమ్ముతాను పర్టికులర్గా అండ్ అంటే సుందరానికి ఆ కథే ఐ థింక్ నన్ను నజరి అని ఈ టీమ్ని ఈ టెక్నీషియన్స్ని అందరిని ఎత్తుకొచ్చింది అండ్ ఎంత పర్ఫెక్ట్ అంటే ఇప్పుడు అందరూ అంటారు అనుకోండి సినిమా ముందు ప్రమోషన్స్లో ఇంకెవరిని ఊహించుకోలేని ఈ పాత్రలో అని నా సంగతి వదిలేసేయండి మీరు సినిమా చూసిన తర్వాత రిలీజ్ తర్వాత ఏ పాత్రలోకైనా సినిమాలో ఉన్న చాలా పాత్రలు ఉన్నాయి మా ఇద్దరిది కాదు నేను అనేది ఏ పాత్రలోకైనా మీరు ఇంకెవరినైనా ఊహించగలరో మీరు చెప్పండి నెక్స్ట్ ఇంటర్వ్యూ అంటే అంతగా ఆ స్క్రిప్ట్లో అంత కంటెంట్ ఉన్నప్పుడు అంత డిమాండింగ్ ఉన్నప్పుడు అంత డీటెయిల్డ్గా అంత క్లారిటీతో డైరెక్టర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ ద బెస్ట్ క్యాస్టింగ్ హ్యాపెన్స్ రైట్ అండ్ అసలు నజరియా తనని చూస్తూ ఉంటే నాకు తెలిసి ఎవరి లుక్స్ వేరే పక్కకి వెళ్ళవేమో రీల్లో అంటే స్క్రీన్ మీదే కాదండి బయట కూడా అంతే బయట కూడా అసలు ఏం ఎనర్జీ మీరు ఏం చూడలేదు మీరు టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అన్నమాట మీరు చూడగలిగారు అయ్యో నా రెండు కళ్ళు సరిపోలేదు మన ఇద్దరిని ఇంటర్వ్యూలో చూసినప్పుడు తను ఉన్నప్పుడు అయితే క్రేజీ ఇంటర్వ్యూ అయ్యో చాలా అది కంట్రోల్డ్ వర్షన్ అంటే తను అబ్బో ఓహో ఇంటర్వ్యూ చాలా నీట్గా ఉండాలి ప్రాపర్గా మాట్లాడాలి అని తనని ప్రిపేర్ చేసుకున్న వర్షన్ అది మాతో బయట అయితే అసలు గొడవే రైట్ సో లొకేషన్ డెఫినెట్ గా హెల్తీగా ఎనర్జెటిక్ గా ఉన్నప్పుడు ఆల్వేస్ నవ్వుకుంటూనే ఉండాలి ఏదో ఒకటి రైట్ నార్మల్గా అంటూ ఉంటాం కదా సీనియర్ యాక్టర్స్ నుంచి ఎక్కడ ఒక చోట ఈ ఫిలిం రిలీజ్ అయినప్పుడు కొన్ని కొన్ని నచ్చుతూ ఉంటే వాళ్ళు చేసిన ఎక్స్ప్రెషన్స్ కానీ లేకపోతే ఆ థీమ్స్ కానీ కొన్ని కొన్ని ఉంటాయి టెక్నిక్స్ కానీ సో డెఫినెట్గా మలయాళం యాక్టర్స్ చాలా మోర్ న్యాచురల్ అంటూ ఉంటారు తెలుగులో ఆ మీ పేరుకి ముందు అది యాడ్ అవ్వడం జరిగింది అండ్ తనలో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి యాజ్ అన్ యాక్టర్గా ఐ థింక్ షీఈస్ వెరీ చార్మింగ్ అంటే ఏదో పెద్ద కష్టపడి అంటే అనిపించదు ఏదో మ్యాజిక్ జరిగిపోతుంది అండ్ తన కైండ్ ఆఫ్ ఇన్ని సినిమాలు చేసింది మలయాళంలో తెలుగులో ఫస్ట్ ఫిలిం అండ్ నాకు ఫస్ట్ చెప్పినప్పుడు మీ కథ విన్నప్పుడు కథ బాగా నచ్చేసి నాకు తెలుగు విషయంలోనే భయంగా ఉంది తెలుగు విషయంలోనే భయంగా ఉంది అనేది నేను అనుకున్న ఎందుకంత భయపడుతుంది ఎందుకంటే చాలామంది లాంగ్వేజ్ తెలియని వాళ్ళు చాలామంది చేస్తుంటారు కదా నార్త్ ఇండియా నుంచి చాలా ఈజీగా చేస్తారు కదా చాలా భయపడేది బిగినింగ్లో అప్పుడప్పుడు నాతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కూడా వెరీ ఎక్సైటెడ్ ఇప్పుడెప్పుడు షూట్ స్టార్ట్ అవుతుందని వెయిట్ చేస్తున్నాను కానీ చాలా భయంగా ఉంది చాలా భయం ఇదేంటి ఇన్ని ఫిల్మ్స్ చేసింది ఎంత భయపడుతుంది ఏంటి తెలుగు విషయమే తెలుగు అంటే నేను చాలామంది యాక్టర్స్తో పనిచేశాను నాన్ తెలుగు నేను ఎందుకు అంత భయపడుతుందని నేను అనుకునేవాడిని తర్వాత నాకు వర్క్ స్టార్ట్ చేయటం చేసిన తర్వాత అర్థమైంది తనెందుకు అంత భయపడి సీరియస్ తనకి ప్రాపర్ ప్రొనౌన్సియేషన్ లేకుండా ఓకే ఆన్ లొకేషన్ కూడా డైలాగ్ చెప్పడం ఇష్టం లేదు తనకి ఓ తను ఇప్పుడు అన్ని డైలాగ్ బై హార్ట్ చేసి అంత ప్రాపర్గా తెలుగు నేర్చుకుని ప్రతిరోజు గంటసేపు క్లాసులో కూర్చొని ఇక్కడ మన లాక్డౌన్ టైంలో ఇదేంటిది వీడియో కాల్లో ఇక్కడ తెలుగు ఇన్స్ట్రక్టర్ ఎవ్రీడే నోట్స్ చూపించేది నోట్స్ ఫోటో పంపించేది ఏ వర్డ్స్ నేర్చుకుంది ఎన్ని తెలుగు వర్డ్స్ నేర్చుకుంది అప్పుడు అప్పుడు నాకు అర్థమైంది ఎందుకు తనంతా భయపడిందంటే తనకి పర్ఫెక్షన్ లేకపోతే కష్టం అని ఇప్పుడు మామూలుగా చాలామంది కొంచెం తప్పులుగా లొకేషన్లో చెప్పినా డబ్బింగ్ ఆర్టిస్ట్ తనే డబ్ చేసింది అండ్ ప్రాపర్ అంటే ఒక మలయాళం అమ్మాయి ఎప్పుడు లైఫ్లో తెలుగు సినిమా చేయలేదు తెలుగు మాట్లాడలేదు
తెలుగుని స్పష్టంగా మనలాగా మాట్లాడిందంటే అదే కదా నాకు భయానికి రీజన్ అర్థమైంది. ఎందుకంటే ఇలా ఇలా మాట్లాడకపోతే తన సినిమా చేయలేదు. అలా తన దృష్టిలో తన తప్పు ఒక లొకేషన్లో తన ఒక తెలుగు పదాన్ని తప్పుగా పలకకూడదు అని ఫిక్స్ అయింది బిగినింగ్లో. అలాంటి డెడికేషన్ లేదంటే అలాంటి ఒక క్లారిటీ ఇలాగే ఉండాలి, ఇంత పర్ఫెక్ట్గా ఉండాలి. ఒక కొత్త భాషకు మనం వెళ్తున్నప్పుడు, ఒక కొత్త లాంగ్వేజ్ లాక్ చేస్తున్నప్పుడు ఆ భాషని తప్పుగా పలకకూడదు అన్న అసలు ఆ థాటే ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు హర్. అండ్ అమ్మ మాకు కావాల్సిన లీల దొరికిపోయింది అన్న ఫీలింగ్ వచ్చేసింది మా అందరికీ, టీం అందరికి కూడా. అండ్ చాలా చాలా బ్యూటిఫుల్ పర్ఫామ్ చేసింది సినిమాలో. అండ్ సీరియస్లీ లాస్ట్ టైం నేను ఆడుతున్నప్పుడు కూడా తనకి నేను ఇంత ఫాస్ట్గా మాట్లాడతాను తెలుగు, యాక్చువల్లీ అందరికంటే ఎక్కువ ఫాస్ట్గా మాట్లాడతాను నేను. అలాంటిది తనకి చాలా ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట. ఒక మలయాళీకి అర్థం ప్రాబ్లం ఉన్నది నా తెలుగుతోనే, నేను చాలా స్పీడ్గా మాట్లాడతాను. నేను కూడా ఏ నాని స్పీడ్గా చాలా స్పీడ్గా మాట్లాడతాను. నాకు నానేది ఒకటే అర్థం కాదు, మిగతా అందరికీ అర్థమైపోతుంది అంటుంది. కానీ మీ వాయిస్లో చాలా క్లారిటీ ఉంటుంది. అది మనకి మనకి తెలుగు తెలిసిన వాళ్ళకి ఎవరైతే వర్డ్స్ విని ఆ వర్డ్ ఏంటి అని ఆలోచిద్దాం అనుకునే వాళ్ళకి ఇంకో నాలుగు వర్డ్స్ అయిపోతాయి అప్పటికి, అంతే కదా. మీరేమన్నా ఈ ప్రాసెస్లో మలయాళం నేర్చుకోవడం జరిగిందా కొంచెం? నీ మలయాళం నో ఛాన్సెస్. నేను మలయాళం సినిమాలు చాలా చూశాను, కానీ మనంతా సబ్టైటిల్ బ్యాచ్, ఆ చదవటంలో మనకి సగం అయిపోతుంది. సో కాదు, మామూలుగా మనకి వేరే నాన్ తెలుగు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు కదా, అందరికీ నమస్కారం, తిన్నారా, బాగున్నారా అని. సో అలాంటి పదాలు ఏమన్నా నేర్పించారా అని నజరు? అలాంటివి అసలే నేర్చుకోలేదు. నాకు బాగా తన వల్ల ఈ మధ్య వచ్చిన కొన్ని మలయాళం పాటలు వింటాం మొదలెట్టాం. ఏదైనా తను ప్లే చేస్తుండేది అక్కడ లొకేషన్లో, ఏ ఈ పాట చాలా బాగుంది, ఏ సినిమాలో అది అంటే పలానా మిన్నల్ మురళి ఫిల్మ్ నుంచి ఒక పాట, ఇలా ఒక కొన్ని కొత్త మలయాళం మన దర్శన అనే ఒక సాంగ్, ఇంకా అలా కొన్ని రీసెంట్గా వచ్చిన మలయాళం ఫిల్మ్స్లో మంచి పాటలు తన వల్ల మాకు కూడా, నాకు వివేక్ కూడా పరిచయం అయింది. రైట్. సో ఆ మ్యూజిక్ నీకు ఎంజాయ్ చేయడం మొదలెట్టాం. రైట్. నాకు మలయాళం సినిమాల వల్ల ఎన్న సంసారికో అంటే నేను సంసారం సంసారం అంటే ఇక్కడ వేరే ఉంటుంది కదా అనుకునేదాన్ని, కానీ అక్కడ బాగున్నారా అని అనుకుంటా. ఓకే, మలయాళం సబ్ టైటిల్స్ చూడడం ఇదే ప్రాబ్లం సినిమా చూసేటప్పుడు. యా, సో యూ లైక్ యాక్టర్స్ కూడా సెట్లో చేసేటప్పుడు చాలా జాయ్ఫుల్గా ఉంటూ ఉంటుంది, అండ్ ఒక్కొక్క సీన్ అయితే చాలా మనసుకు దగ్గరలో ఉంటుంది. అండ్ ఈ ఫిలింలో థియేటర్లో చూసేటప్పుడు మీరు చెప్పారు ప్రతి క్యారెక్టర్ కూడా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఆడియన్స్ మీద. అండ్ మీకు స్పెషల్గా లైక్ ఏ సీన్ చేసినప్పుడు అలా అనిపించింది? ఐ థింక్ ఈ సినిమాలో అలాంటి సీన్స్ చాలా ఉన్నాయి చాలా యాక్టర్స్తో, బట్ నాకు తెలిసి ఒక లాంగ్ సీన్ ఉంది, ఆరున్నర నిమిషాలు ఉంటుంది అనుకుంటా సీన్. ఆరున్నర నిమిషాలు నరేష్ గారికి నాకు మధ్య ఒక ర్యాంట్ అంతే అది. అంటే ఆయన నా మీద అరుస్తున్నాడు, నేను ఆయన మీద అరుస్తున్నాను బేసిక్గా. కానీ మేము మాట్లాడుకుంటున్న డిస్కషన్ వల్ల మీ నాకు తెలిసి ఆ ఆరున్నర నిమిషాలు థియేటర్లో నవ్వుతూనే నాన్ స్టాప్గా నవ్వుతూనే ఉంటారు. ఇప్పటికే నరేష్ గారు మిమ్మల్ని పక్కన చూస్తుంటే టీజర్లో కానీ ట్రైలర్లో కానీ ప్లే అయిన వాటిలో చూస్తుంటే, టీజర్లో ఎస్పెషల్లీ ఇది నాలిక మీద పెట్టుకోవాలి, దిండు కింద పెట్టుకోవాలంటే ఇది లైక్, అంటే చిన్న చిన్నవి చాలా, అంటే రియల్ లైఫ్లో కూడా మేబీ నాకు తెలిసి మీరు న్యాచురల్ స్టార్ అనడానికి ఆర్ కనెక్ట్ అవ్వడానికి ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవ్వగలుగుతారు మీరు చెప్పే డైలాగ్స్తో కానీ మీరు చేసిన ఫిలిమ్స్తో కానీ. సో ఇది చూసుకుంటారా మీ స్క్రిప్ట్లో, ఇది ఆడియన్స్కి ఎంతవరకు కనెక్టివిటీ ఉంటుంది అని? వెన్ అలా అసలు అలా ఎప్పుడో అంటే నేను ప్రేక్షకులు ఆడియన్స్ సపరేట్ అని నేను అనుకోను, ఆడియన్స్కి కనెక్ట్ అవటం అని నేను అనుకున్నాను. నాకు కనెక్ట్ అయితే నేను ప్రేక్షకుడినే కదా, రైట్? నా తోటి ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుంది అనుకుంటా, కానీ అలా సపరేట్ చేసి అయితే ఎప్పుడు చూడలేదు. వాళ్ళకి కనెక్ట్ అయ్యే సినిమా చేయాలని ఎప్పుడు అలా, నాకు కనెక్ట్ అయితే వాళ్ళకి కనెక్ట్ అవుతుందని ఒక నమ్మకం అంతే. రైట్. ఇప్పుడు మనం అంటే సుందరానికి కదా మనం ఒక పని చేద్దాము. సుందర్లో నేను ఇందాక చెప్పినట్టు చాలా కామెడీ టైమింగ్ అదంతా ఉంటుంది డెఫినెట్గా. సో మీ దాంట్లో సెట్లో ఎవరు బాగా ఈ షేప్స్ ఉన్నవాళ్ళు అంటే సుందరానికి అంటే ఎవరు సూట్ అవుతారు? అంటే వివేకాత్రేయకి ఏమంటారు మీరు? అంటే వివేకాత్రేయకి పర్ఫెక్షన్ పిచ్ ఉంది, పర్ఫెక్షన్ ఎక్కువ. అంటే మైత్రి మూవీ మేకర్స్కి? అంటే మైత్రి మూవీ మేకర్స్కి మంచి టేస్ట్ ఉంది. రైట్. యా. సో అంటే వివేక్ సాగర్కి? అంటే వివేక్ సాగర్కి అంటే వివేక్ సాగర్ సంగీతంలో మ్యాజిక్ ఉంది. ఓకే. అంటే నరేష్ గారికి? అంటే నరేష్ గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అదిరిపోద్ది. ఓకే. సో డిఓపి గురించి కూడా మనం ఆయన కెమెరా. యా. సో యా, అంటే నికేత్ వర్క్ చూడాలంటే మీరు జూన్ 10th రోజు అంటే సుందరానికి థియేటర్లో చూడాలి. ఓకే. అంటే నానికి?
అంటే నానికి ఒక బ్లాక్ బస్టర్ వెయిటింగ్ లో ఉంది. అది జూన్ 10th కి అది కన్ఫర్మ్డ్. ఎలాగో చెప్పండి, జూన్ 10th ఈవినింగ్ ఏంటి పార్టీ కావాలా, సంథింగ్ పార్టీ అండి అది. తప్పకుండా మనందరం కలిసి పార్టీ చేసుకుందాం. సక్సెస్ సెలబ్రేషన్స్ అంటే. అండ్ అయ్యో అంటే నజరియాకి, అంటే నజరియాకి తెలుగులో బ్లాక్ బస్టర్ డెబ్యూ జరగబోతుంది. యా కానీ నిజంగా ఇది ఇది ఎలా ఉంది అంటే ఫ్యామిలీ మీరు వెళ్ళారా తెలుగు ఇండస్ట్రీకి, నేను కూడా వస్తున్నా బ్యాక్ టు బ్యాక్ వెనకాల. మీరు హైదరాబాద్ లో ఉండి సినిమాలు చేస్తుంటే నేను కూడా చెయ్యాలి అన్నట్టు వచ్చినట్టుంది. ఫహద్ రాగానే మనం పుష్పాలో ఆయన చూడడం జరిగింది. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ఇద్దరు బాగా క్లోజ్ అయిపోయారు మాకు. రైట్. యా ఇక్కడ హైదరాబాద్ వస్తే ఫస్ట్ ఫోన్ కాల్ ఇంటికి వచ్చేది ఇక్కడికి ఫహద్ గాని నజరియా గాని. సో వీఆర్ హ్యాపీ. ఇద్దరు సచ్ టాలెంటెడ్ యాక్టర్ అండ్ తెలుగు సినిమాలో ఇంచుమించు ఒకే టైంలో ఒకే ఇయర్లో ఇంట్రడ్యూస్ అవటం, రెండు మంచి సినిమాలతో అవటం. రైట్. చాలా హ్యాపీ. రైట్. మామూలుగా అయితే నజరియా గారు ఒక ఇంటర్వ్యూలో మెన్షన్ చేయడం జరిగింది, అంటే ఫహద్ గారు నాలుగు మాటలు మాట్లాడేవాళ్ళు, పెళ్ళైన తర్వాత అది కూడా మాట్లాడడం మానేశారు అని చెప్పి. సో ఏదన్నా కూడా తనే మాట్లాడతారు అండ్ సినిమా చేసిన తర్వాత అలా మీకేమన్నా మీరేమన్నా మీలో మీరేమన్నా చేంజ్ చూసుకున్నారా? మాలో మీ మాలో ఏం మార్పు లేదు, కానీ అంటే ఎలా చెప్పాలి, నజరియా మాత్రం టీం అందరికీ ఇంట్లో మనిషి అయిపోయింది. అంటే ఒక మలయాళం ఇండస్ట్రీ నుంచి వస్తున్న ఒక హీరోయిన్ లాగా వచ్చింది ఇక్కడికి. ఇక్కడికి వచ్చి మాత్రం కంప్లీట్గా మన మనిషి అయిపోయింది. అంటే లిటరల్లీ నాకు హైదరాబాద్లో తెలియనివన్నీ తనకు తెలుసు. అంటే అంత 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 ఇంట్రెస్ట్, అన్నీ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, ఎక్కడెక్కడ ఏముంది. నేను ఇప్పుడు అప్పుడప్పుడు మేము ఇలా ఏదో షూట్కి కలిసి ఒక లొకేషన్ నుంచి ఒక లొకేషన్ షిఫ్ట్ అవుతున్నప్పుడు, ఒకే కార్లో వెళ్తున్నప్పుడు నాకు అది ఎటు అన్నది నాకు తెలియదు. తను ఏ ఈ లెఫ్ట్ తీసుకోవాలి అక్కడికి వెళ్ళాలంటే అని చెప్పేది. ఎట్లా ఆహా అమేజింగ్, ఇంత గ్రాస్పింగ్ పవర్ అంటే క్రేజీ. రైట్ రైట్. సో కొన్ని కొన్ని సినిమాలు చాలా కష్టపడాల్సి వస్తుంది, ఫిజికల్గా మెంటల్గా చాలా ఎక్కువ ఎఫర్ట్స్ ఇవ్వాల్సి వస్తుంది. బికాస్ ఇప్పుడు నెక్స్ట్ మీ రాబోయే సినిమా దశరాకి అది మాకు తెలుసు, ఆ లుక్ కానీ అది కానీ అక్కడ వెళ్ళి ఎక్కడెక్కడో షూట్ చేసి కష్టపడి వచ్చారు. అండ్ ఈ ఫిలిం నాకు తెలిసి ఎంజాయ్ చేస్తూ చేస్తూ జరిగిన ఫిలిం అని చెప్పొచ్చా? కంటెంట్ చాలా డెఫినెట్లీ, బట్ మేము ఇది కూడా చాలా హెక్టిక్ స్కెడ్యూల్స్ అంటే షూట్ చాలా లేట్ నైట్స్ వరకు ఎక్స్టెండ్ చేసి అనుకున్న మూడ్ ని బ్రేక్ చేయడం ఇష్టం లేక, అండ్ యుఎస్కి వెళ్ళి యుఎస్లో ఆ టైంలో బికాస్ ఆఫ్ ఇది కరోనా ఇదంతా మేము న్యూయార్క్లో షూట్ చేసాం. న్యూయార్క్లో పర్మిషన్స్ ఇష్యూ అయింది, అంటే బికాస్ కరోనా టైం కదా, అప్పుడే అసలు ఏ మూవీకి ఇంకా అసలు అంటే హాలీవుడ్ ఫిల్మ్స్ కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. ఓకే. సో అక్కడికి వెళ్ళి చాలా దొంగ పనులన్నీ చేసి మేనేజ్ చేసి షూటింగ్ అంటే హెక్టిక్, పర్మిషన్ లేకుండా న్యూయార్క్లో ఉండి అండ్ షూట్ చేయాలి రోడ్ల మీద వాటి మీద. ఏమని షూట్ చేస్తాం, ఎలాంటి షూట్ చేస్తాం, అటు ఇటు అటు చూస్తే నలుగురు కాప్స్ ఇటు చూస్తే నలుగురు కాప్స్, పర్మిషన్లు వీసాలు లేకపోతే వీసాలు ఉన్నాయి కానీ పర్మిషన్స్ లేవు. అండ్ మేము మాకు టైం లేదు, ఛాన్స్ లేదు, ఇప్పుడే షూట్ చేయాలి అండ్ అంతా టీంతో దిగి ఉన్నాం. సో అక్కడ ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చి మాస్టర్ ప్లాన్ గురించి చాలా డీటెయిల్గా చెప్పాలి. అక్కడ మాకు అక్కడ లైన్ ప్రొడ్యూసర్ అనమాట ప్రియాంక అని, తను ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. తనే అంటే మీరే పర్మిషన్స్ లేవా, ఏం పర్లేదు నేను చూసుకుంటా అని తీసుకెళ్ళేది. ఎలా చూసుకుంటుంది అని మేము అంతా షాక్ అయ్యాం. సో తనకి కాప్స్ కానీ ఎవరైనా పర్మిషన్ వచ్చి అడిగినప్పుడు మీరు చూస్తున్నారు కదా తన్ని అని నన్ను చూపించి, తనకి పెళ్లి కాబోతుంది, వాళ్ళ వైఫ్ కోసం ఒక స్పెషల్ సర్ప్రైజ్ వీడియో షూట్ చేస్తున్నామంటే వీళ్ళందరూ ఓ హౌ స్వీట్ అని నాకు వచ్చి బెస్ట్ విషెస్ చెప్పి వెళ్ళిపోయారు. అంటే నేను ఆహా ప్రియాంక ఏం మేనేజ్ చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. షార్ట్ లో ఉండి అరే పోలీసులు వచ్చారు నవ్వుతూ వెళ్ళిపోయారు బెస్ట్ మ్యాన్ అని అని వెళ్ళిపోతున్నారు కాప్స్ నాకు సెకండ్ ఇచ్చి. వీళ్ళేంటి పర్మిషన్ లేదంటే వచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పేళ్తున్నారండి, అసలు ఎంత కూల్ వీళ్ళు, అంటే ఎంత ఎంత సపోర్టివ్ వీళ్ళు అనుకున్నా. ప్రియాంక అమేజింగ్, హౌ ఆర్ యూ మేనేజింగ్ అని అడిగా నేను షూట్ అయ్యగానే. మీ పెళ్ళి అని చెప్పాను అంది. నా పెళ్ళ, నా పెళ్ళి ఏంటి అన్న. అయితే ఏం లేదు, మీరు కాబోయే వైఫ్ని సర్ప్రైజ్ చేయడానికి ఒక వీడియో తీస్తున్నారని చెప్పాను. రైట్. వాళ్ళందరూ చాలా హ్యాపీ అయిపోయి ఎంత క్యూట్ పిల్లడు వైఫ్ కోసం వీడియో తీస్తున్నాడా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని వెళ్ళిపోయారు. ఇలాంటి చాలా ఉన్నాయి అంటే సుందరానికిలో. సో అదంతా అది ఒక సెపరేట్ ఒక ఎపిసోడ్. అంటే ఇప్పుడు సినిమాలోనే కాదు బిహైండ్ సీన్స్ కూడా ఏదైతే జరిగాయో అవన్నీ కూడా మేము నవ్వుకుంటూ కొన్ని కొన్ని ఫిల్మ్స్ కి
స్క్రీన్ మీద స్పెషల్గా ఉన్న ఫిల్మ్స్కి ఆఫ్ స్క్రీన్ కూడా చాలా స్పెషల్ స్టోరీస్ ఉంటాయి. అంటే సుందరానికి ఈజ్ వన్ సచ్ ఫిల్మ్. రైట్. కానీ నాకు తెలిసి యాక్టర్స్కి పోలడానికి మెమరీస్ ఉంటాయి కదా బేసిక్గా, లైక్ అంటే ప్రతి సినిమా ప్రతి క్యారెక్టర్ ఒక మెమరీ ఇస్తుంటుంది. అంటే సుందరానికి ఏమి వచ్చింది, సుందరం ఎలాంటి మనిషి? ఎలాంటి మనిషి మీరు చూసారు కదా ఆల్రెడీ. అంటే నేను కొంచెం టీజర్ ట్రైలర్లో తెలిసింది. అంటే మనలాంటి మనిషే కాకపోతే వాడికి చాలా చుట్టూ గీతలు ఎక్కువ అంతే. మన ఇష్టాలు మన మనలాంటి వాడే, వాడేం డిఫరెంట్ మనిషి ఏం కాదు. యాజ్ ఇట్ ఈస్ మనలాంటి మాత్రం తేడాగా ఉందంటే అది కూడా కట్టు కూడా దానికి ఒక రీజన్ ఉంది. అదే అంటున్నా, అది వాడేసుకో, వాడికి ఇష్టంగా చేసేది కాదు, వాడు ఎగ్జాక్ట్లీ మనలాంటి వాడే. కానీ వాడి చుట్టూ ఉన్న మనకున్న ఫ్రీడమ్ అడగలేదు. ఫ్రీడమ్ లేకపోతే చాలా 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 కష్టం. ఇంకా బాగా కనెక్ట్ అవుతారు సినిమా చూసినప్పుడు. ఫ్రీడమ్ లేని వాళ్ళు అందరూ అంటారు బాగా. ఓకే ఓకే, ఉన్న వాళ్ళు కూడా ఎంత అదృష్టం మనకు ఉంది అని ఫీల్ అవుతారు. రైట్. జూన్ 10th సినిమా రిలీజ్ అవబోతుంది. మీకు ఏమైనా సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు, అంటే ఒక్కొక్కరికి నేను ఒక్కొక్క హీరోకి ఒకటి విన్నాను నేను, ప్రభాస్ గారు అయితే పడుకుంటారంట సినిమా ఏమైందో చెప్పు తర్వాత అంటారంట, దాన్ని బట్టి లేస్తూ ఉంటానని చెప్పారు. ఒక్కొక్క హీరో ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది రిలీజ్ ముందు? నాకు 10 రోజులు నిద్రపట్టు. 10 రోజుల రిలీజ్ ముందు 10 రోజులు నిద్రపట్టు. నాని గారు డార్క్ సర్కిల్స్ రావా? రావు. 10 డేస్ నిద్రపోదే, ఒక రోజు చేయకపోతే చాలా మ్యాచ్ చేయాల్సి వస్తుంది. ఏమో మరి లక్కీగా ప్రస్తుతానికి అయితే ఇన్ని రోజులు అయితే అవ్వలేదు, కానీ ఫ్యూచర్లో కొంచెం జాగ్రత్త పడాలేమో. కానీ నాకు నిద్ర పడ అంటే ఇంకా అసలు ఆ టైంలో కరెక్ట్గా రిలీజ్ ముందు 10 రోజులు ఆ టైంలో సినిమా ఫైనల్ ప్రోడక్ట్ ఒక షేప్ తీసుకుంటూ ఉంటుంది. రైట్. సో అడ్రలిన్ రష్ ఉంటుంది కంటిన్యూస్గా. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్తేనేమో ఒకసారి డీటెయిల్స్ మిక్సింగ్ జరుగుతుంటుంది, ఇంకో చాటుకి వెళ్తేనేమో డిఐ అయిపోయి విజువల్స్ వచ్చినాయి అని చెప్తారు. నాకు ఇవన్నీ డైరెక్టర్తో పాటు ఎవరో ఒకరితో పాటు వెళ్ళి ఆ బేబీ డెలివరీ జరుగుతున్నప్పుడు ఆ ప్రాసెస్ ఎంత ఇష్టం అంటే చాలా అడ్రలిన్. అంటే దాని రిజల్ట్ గురించి కాదు, అది సక్సెసా కాదా అన్నది కాదు, జస్ట్ మన ఇన్ని నెలల నుంచి పడిన కష్టం అంతా ఒక షేప్ తీసుకుంటుంది చూసారా, ఒక ఫైనల్ షేప్. అది ఎలా చెప్పాలి, అది ఏదో సెలబ్రేషన్లో ఉంటుంది నాకు మైండ్లో, చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. అసలు పడుకోలేను. అండ్ రిలీజ్ రోజు అయితే అసలు రిలీజ్ ముందు నైట్ అయితే అసలు కంటిన్యూస్, ఎందుకంటే అక్క వాళ్ళు ఎక్కడో అసలు చూస్తుంటారు, అందరికీ ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఇక్కడ ఉన్న కజిన్స్కి అందరికీ రేపు పొద్దున ఇప్పుడు అయిపోతుంది అని చెప్పి మార్నింగ్ ఫస్ట్ డే ఫస్ట్ షో ఫ్యామిలీతో మిస్ అవ్వను. సో ఇంకంతా బటర్ఫ్లైసే. సో ఎప్పుడైనా మీరు కూడా ఇంట్లో అంటే వైఫ్ని ఇంప్రెస్ చేయడానికి ఎప్పుడైనా చెప్పారా కొంచెం లైట్స్ అట్ ఆఫ్ చేస్తే లో, ఎందుకంటే మనం వినడం జరిగింది అలాంటివి అండి? అంటే సినిమాటిక్ డైలాగ్ ఏదో సటిల్గా రియల్ లైఫ్కి తగ్గట్టుగా. రైట్. అండ్ వన్ వర్డ్ అబౌట్ నదియా గారు, దాంట్లో చాలా నదియా మ్యామ్, ఐ థింక్ నేను ఫస్ట్ టైం నదియా మ్యామ్తో కలిసి పనిచేయడం. ఆడి అంటే ఆ వయసులో ఆవిడలాగా ఉండగలిగితే అంతకు మించిన అచీవ్మెంట్ ఇంకోటి లేదని నేను అనుకున్నా. అంటే షీఈస్ అన్ ఎగ్జాంపుల్. అంటే ఒక ఇప్పుడు పెద్దవాళ్ళు అనగానే ఒక రకమైన ఆలోచన విధానం ఇంకోటి ఇంకోటి ఉంటుంది కదా, మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఇప్పుడు ఒక కాలేజ్ గోయింగ్ సెన్సిబుల్ మెచ్యూర్డ్ గర్ల్కి ఆవిడ ఏజ్ ఉందనుకో ఎలా ఉంటుంది? దట్స్ అ కాంబినేషన్. అది ఏమైనా షీఈస్ టూ క్లాసీ అండ్ ఎంత సెన్సిబుల్ అంటే అంటే మాతో నాతో మాట్లాడేటప్పుడు షిల్ బి లైక్ మై ఫ్రెండ్, నజరియాతో మాట్లాడేటప్పుడు తన ఏజ్ గ్రూప్కి సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఆ పక్కన నరేష్ గారు వాళ్ళందరితో మాట్లాడుతుంటే షీఈస్ దట్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్, అన్ని సినిమాలు చేసిన ఓకే. సో తనతో మాట్లాడిన ఒక 10 నిమిషాల తర్వాత కూడా అనిపిస్తుంది మనం కనుక ఇఫ్ వీ కెన్ ఏజ్ సో గ్రేస్ఫుల్లీ లైక్ హర్, ఇంకా అది చాలనిపిస్తుంది. రైట్. అందుకేనేమో ఆవిడ క్యారెక్టర్స్ ఏజ్ చేసినా కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు, ఒక చిన్న అథారిటీ ఉంటుంది. సీరియస్ ఆ లుక్ ని మర్చిపోలేం మనం. ఆవిడ లెఫ్ట్ టర్న్ చేసినా రైట్ టర్న్ చేసినా మనకు గుర్తుండిపోతుంది ఆవిడ ఎట్ టర్న్ చేశారు, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు అన్నమాట సినిమాలో. షీ ఇంకా ఎంత పర్ఫెక్ట్ అంటే లీలా మదర్ గా చాలా చాలా బాగా చేశారు. రైట్. మేము తొందరగా సుందరాన్ని అండ్ అలాగే లీలా ఈ లవ్ స్టోరీని, బ్యూటిఫుల్ అండ్ క్యూట్ లవ్ స్టోరీని తొందరగా చూడాలనుకుంటున్నాం. అఫ్ కోర్స్ జూన్ 10th మీరు చెప్పినట్టు మనం పార్టీ ఈవినింగ్ సక్సెస్ మీట్. సో నాని గారు పార్టీ ఆ రోజు ఖచ్చితంగా ఫిక్స్. సో ఫిక్స్ బ్లాక్ బస్టర్ అందేసుకోండి దీంతో అండ్ బ్యాక్ టు బ్యాక్ ఇట్లా అందుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ లక్. థ్యాంక్ యూ.